జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీలోని ఉద్యోగస్తులందరినీ రవాణా శాఖ ఆధ్వర్యంలోని ఏర్పడబోయే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోకి విలీనం చేయటానికి ఆంజనేయ రెడ్డి గారి కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్ని యథాతథంగా ఆమోదించడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఏర్పాటు అవుతుంది. ఇందులో ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ, సుమారుగా 52,000 మంది ఉద్యోగస్తులందరినీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రీడిజిగ్నేట్ చేయాలనేది ఏదైతే ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సు చేశారో దాన్ని మంత్రివర్గం యథాతథంగా ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యోగస్తులందరినీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విలీన ప్రక్రియ ఉందో వారి సర్వీస్ రూల్స్ కానీ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సరిసమానంగా ఏమేమైతే ఏర్పాటు చేయాలో ఆ ఏర్పాట్లన్నిటి కూడా ఆ ప్రక్రియ 3 మాసాల్లో పూర్తి చేయాలని రవాణా శాఖ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి సీఎం ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డిపార్ట్మెంట్లో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచడం జరుగుతుంది. అలాగే బస్ ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్ ఛార్జీల నియంత్రణ అథారిటీ ఒకటి ఏర్పాటుకు కేబినెట్ కూడా ఏదైతే ఆంజనేయ రెడ్డి గారు సిఫార్సు చేశారో, కమిటీ సిఫార్సు చేసిందో ఆ ప్రపోజల్ని ఆమోదించడం జరిగింది కేబినెట్. ఈ విలీనం తరువాత 3,300 కోట్ల రూపాయల ఆర్థిక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టబోతోంది. ఇది ఆర్టీసీ పరంగా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇక రెండవది, ఇసుక మాఫియాను అరికట్టే కొత్త ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. ఇసుక తవ్వకం, రవాణాలను చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యావరణం దెబ్బతినకుండా గతంలో ఉన్న ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్ పాలసీ, సరసమైన ధరకు ఇసుక లభించేలా పాలసీలో విధి విధానాలను ఆమోదించడం జరిగింది. గతంలో అక్రమ పద్ధతుల్లో ఇసుకకు భారీగా ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ప్రజలపై గతంలో భారం ఉండేది. అప్పటి రేట్లు పోలిస్తే భారీగా ఇసుక ధర తగ్గనుంది. చట్ట పద్ధతిలో నేరుగా వినియోగదారులకు మాఫియాలతో సంబంధం లేకుండా ఇసుక చేరనున్నదని ఈ కేబినెట్ నిర్ణయం వల్లని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లను, శాండ్ స్టాక్ పాయింట్లను కూడా రెడీ సిద్ధం చేశాం. అక్కడ స్టాండ్ స్టాక్ను కూడా అవైలబుల్గా రెడీ చేశాం. వీటిని అక్టోబర్ మాసాంతానికి 41 స్టాక్ పాయింట్లు ఉన్న దాన్ని 70 నుంచి 80 స్టాక్ పాయింట్లుగా పెంచాలంటానికి కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. క్రమేణా కూడా ఇంకా పెంచాలి అంటే ఈ అక్టోబర్ తర్వాత ఇంకా ఆ స్టాక్ పాయింట్లను పెంచుకుంటూ ప్రజలకు అతి సులువుగా సరసమైన ధరకి ఇసుక అందించాలనేది ఈ ప్రభుత్వ నిర్ణయం. అలాగే రీచ్ల్లో ఉన్నటువంటి జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక రీచ్ల వద్ద 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టన్నుకు 1 కిలోమీటర్కు 4.90 రూపాయలు రవాణా ఖర్చు కింద నిర్ణయించడం జరిగింది. అలాగే 10 కిలోమీటర్లో ఉన్నటువంటి తక్కువ దూరం ఉన్నటువంటి ప్రజలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకని
రవాణా చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎవరి రైతుల యొక్క పట్టాభూముల్లో ఇసుక కనుకుంటే నదులను ఆనుకున్నటువంటి వ్యవసాయ భూముల్లో లేదా పొలాల్లో వాళ్ళ పట్టాభూముల్లో ఇసుక నిక్షేపం ఉంటే కనుక దాన్ని ప్రభుత్వం అంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టన్నుకు క్యూబిక్ మీటర్కు 60 రూపాయలు ఆ రైతుకు చెల్లించి ఏపీఎండిసి తీసుకోవడం కొనుగోలు చేయడం జరుగుతుంది. అది రైతు మీద ఎటువంటి మెషినరీ భారం కానీ ఏ భారం లేకుండా ఏపీఎండిసినే తవ్వుకుని రైతుకి 60 రూపాయలు క్యూబిక్ మీటర్కి చెల్లించడం జరుగుతుందనేది కూడా, దానికి కావలసినటువంటి సంసిద్ధత ఉన్నటువంటి ఏ రైతైనా వారు ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం వారి దగ్గర నుంచి కూడా పొలం నుంచి ఇసుక తీసుకోవడం జరుగుతుంది. టన్ క్యూబిక్ మీటర్కి 60 రూపాయలు చెల్లిస్తుంది. అలాగే ఇసుక రవాణా చేసేటువంటి ప్రతి అంశంలో కూడా అత్యంత పారదర్శకంగా లోపరహితంగా అవినీతికి ఆస్కారం లేకుండా తక్కువ ధరకు ఇసుక అందించేదానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ఆ ఇసుక ఏదైతే టెండర్లు పిలిచామో టెండర్లు పిలిచినటువంటి కాంట్రాక్టర్ ద్వారా మనుషులతో నదీ గర్భంలోంచి లోడ్ చేయటం, ఆ లోడ్ చేసిన దాన్ని స్టాక్ యార్డ్లోకి నిల్వ చేయటం, నిల్వ చేసి ఏదైతే రేట్ కాంట్రాక్ట్ కుదుర్చున్నటువంటి వాహన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి జీపీఎస్ అమర్చినటువంటి వాహనాల్లో ఇసుకని కొనుగోలుదారులకు అంటే ప్రజలకు చేరవేసేదానికి అంతా పారదర్శకంగా ఉంటుంది. ఎవరైతే ఇసుక కొనుగోలుదారు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, బుక్ చేసుకున్న వాళ్ళు ఆ లారీ నెంబర్తో సహా ట్రాక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ ఎన్నింటికి మూవ్ అయింది, ఎక్కడి వరకు ఎలా వస్తుంది, ఎన్నింటికి ఎక్కడి వరకు చేరింది, ఇలా ప్రతి అంశాన్ని కూడా వారు ఆన్లైన్లో చూసుకునేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా పర్యావరణం దెబ్బతినకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఎక్కడ దోపిడీ అనేది జరగకుండా, మాఫియా అనేది లేకుండా ప్రజలకి సరసమైనటువంటి ధరకు ఇసుక అందించేదానికి ప్రభుత్వం అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్టాక్ యార్డులు పెట్టుకుంటాకి కేవలం ఇసుక స్టాక్ యార్డ్ పెట్టుకుండా కేవలం ఏపీఎండిసికి తప్పితే వేరెవరికి అధికారం లేదు. ఎవరైనా కనుక స్టాక్ యార్డ్ కనుక ఇసుక కనుక ఎవరైనా నిల్వ చేస్తే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారనేది కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకి ఇసుక రవాణా అనేది నిషేధించడం జరిగింది. కేవలం ఇది రాష్ట్రంలో మాత్రమే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది, సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుకునే వారికి అంటే దాన్ని నడపటం ద్వారా వారే ఓనర్గా ఉండి వారే ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో, వారికి 7 రూపాయలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనిలో భార్య భర్త ఒక యూనిట్గాను, వారి కుటుంబంలో మేజర్ అయిన కొడుకు కానీ కూతురు కానీ ఇదే వృత్తిలో కనుక అంటే ఆటో కానీ కారు కానీ మేజర్ అయ్యుండి తోలుకుంటుంటే కనుక వారిని సపరేట్ యూనిట్గా చూడటం జరుగుతుంది. అంటే భార్యాభర్త కలిపి ఒక యూనిట్, వారి కొడుకులు కుమారుడు పెళ్లి కాకపోయినా మేజర్ అయ్యుంటే కనుక కొడుకు కానీ కూతురు కానీ ఎవరు కానీ ఆటో వృత్తిగా లేదా కారు డ్రైవర్గా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆ వృత్తి మీద జీవిస్తున్న వారికి ఈ 10,000 రూపాయలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇది ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ రిపేర్లు కానీ ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. దీనివలన ఈ నిర్ణయం కేబినెట్ నిర్ణయం వలన సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయం ద్వారా సుమారుగా 400,000 మందికి లబ్ధి చేకూరబోతుంది. ఒకవేళ ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారంతో ఏంచనాకు వచ్చాం, లేదు మేము ఆన్లైన్లో 10వ తారీఖు నుంచి దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచుతున్నాం, 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు లభ్యమయ్యేలాగా చేస్తున్నాం,
మా అంచనాల కన్నా మించి కనుక వస్తే